ఈరోజు అమ్మమ్మ ఇంట్లో రాగి దలియా సూపర్గా ఉంటుంది. మీరు ఈ వీడియో కొంచెం పెద్దదైనా కానీ తప్పకుండా వీడియో మొత్తం చూడండి. దీనిలో మీ వెయిట్ లాస్కి మీకు ఎన్నో పనికొచ్చే మంచి మంచి మాటలు ఉన్నాయి. అన్నీ ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని, ఇంకా చెప్పను కూడా. దీనిలో మీకు పనికొచ్చాయి, మీ ఆరోగ్యానికి పనికొచ్చాయి. నన్ను అందరు ఫోన్లు చేసి అడుగుతుంటారుగా ఆ సూత్రాలన్నీ ఇందుట్లో ఉండే ఆ చిట్కాలన్నీ. తప్పనిసరిగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసి ఇది ఎలానే తయారు చేసుకోండి, టేస్టీగా ఉంటుంది, బరువు తగ్గుతారు. సరే ఖచ్చితంగా చూసి దీన్ని ఎలా తయారు చేశానో చూద్దాం. రండి రారండో అమ్మమ్మ ఇంటికి. పెద్దోళ్ళకి చిన్నపిల్లలకి రాగి దలియా ఎలా తయారు చేయాలో చెప్పమ్మా, బాగా ఆరోగ్యకరంగా అన్నారు. ఈ రాగి దలియాకి ఫస్ట్ మనము ఒక నైట్కి నానబెట్టుకొని రాగులు, తర్వాత ఒక మంచి తెల్లటి గుడ్డలో, శుభ్రమైన గుడ్డలో మూట కట్టుకోవాలి. చూసారా ఎట్ట వచ్చినాయో మొలకలు బయటికి తన్నుకొని, మీరు చూడండి ఇక అలా వచ్చినాయి. ఇది తెల్లటి గుడ్డ, ఆ రాగులు కలర్ కావాలి. అది అయ్యి చూడు ఎట్ట వచ్చినాయి. దలియాకి కాబట్టి ఇలా రానియండి మొక్కలు. ఇది అచ్చం రాగి దలియా చేసుకునేటట్టయితే ఎలా, ఇంకా వేరుగా మిల్లెట్స్ కూడా వేసి కూడా చేసుకోవచ్చు. చూసారా మొక్కలు ఎంత సూపర్గా వచ్చినాయో. ఇట్ట మొక్కలు కట్టుకొని ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పోద్దాం. ఇప్పుడు వీటిని నీళ్ళలో పలసగా ఆరబెట్టుకుందాం. ఆరబెట్టుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం. నేను చక్కగా మీకు చెప్తాను, నేను చెప్పినట్టు దలియా తయారు చేసుకోండి. అద్దరిపోయింది ఇక చూడండి, రాగులు మొలకలు ఎత్తిచ్చిన రాగులు శుభ్రంగా ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని మనము ఒక ఇనప బాండీలో వేసి వేయించుదాం. ఇప్పుడు ఈ ఒక బాండీలో వేసి సన్న సెగబెట్టి సిమ్లోనే పోయి సిమ్లో ఉంచి నిదానంగా కొంచెం వేయించుదాం. వేయించి ఆరిన తర్వాత తిరగల్లోనైనా ఇసురుకోండి, లేకపోతే మీరు అంత సీన్ లేదులే నాకు తెలిసి. తిరగల్ల ఏ వేసర్రు, నేనైతే తిరగల్లో ఇసురుతా. ఏమంటాడో తాతయ్య, లేకపోతే మిక్సీలోనైనా వేసుకోండి. ఇవి కొంచెం ఇలా వేయించి మెత్తటి పొడి చేసి ఉంచుకోండి. ఉంచుకొని సంవత్సరం పిల్లలకైనా సరే బాగా పాలల్లో వాము మూట కట్టేసో లేకపోతే కొంచెం వాము వేసి పాలు మరిగించి దానిలో కలకండేసి కొద్దిగా ఒక్క స్పూన్ పౌడర్ వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా కలిపేసి పిల్లలకి తాగించండి. సూపర్ బలం మామూలుగా చిన్న పిల్లలకి, చాలా చిన్నపిల్లలకు కూడా, 6 నెలలు దాటిన పిల్లలకి, సంవత్సరం పిల్లలకు కూడా తాగించవచ్చు. అయితే పొడి ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయాలి, 1/2 స్పూన్ వేయాలి. ముందు అలవాటు అయిన తర్వాత ఇంకా సంవత్సరం అయినాక స్పూన్ అయినా వేయచ్చు. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఇంకా నైట్ అమ్మ మాకు ఆకలి గీకలు అంటారు కదా, ఏం ఆకలి కాదు. ఇంకా ఈ పొళ్ళు వీటిల్లో ఇంకా మీరు రకరకాలు వేసుకోవచ్చు. ఆ పొడి ఒకసారి నేను చూపిస్తానండి, ఆ వెయిట్ లాస్ అయ్యేదానికి ఏమేం చేయాలో. ఈ పొడి కొంచెము గోరువెచ్చటి నీళ్ళల్లో వేసుకొని అయినా లేకపోతే జావలాగైనా కాసుకొని అందులో పల్సటి మజ్జి పోసుకొని తాగేయచ్చు. ఇంకా ఆకలి కాదు మీకు. ఇది ఎన్ని రకాలుగానో ఉపయోగపడిద్ది. ఇప్పుడు అందరు నన్ను దలియా అడిగారు కాబట్టి నేను మీకు దలియాను చిన్నపిల్లలకి ఎలా తాగిస్తారు అది ఒకసారి చూపిస్తాను. ముందు మాత్రం దలియా తయారు చేస్తా. ఇవి చక్కగా వేగిన తర్వాత దించి పిండి పట్టినాక చూద్దాం. ఇది చిన్నపిల్లలకు తాగించాలనుకో జల్లెడ పట్టుకోండి, మెత్తటి పౌడర్ చేసుకోండి. అదే దలియాకనుకో అంత మెత్తగా పౌడర్ చేసి జల్లెచ్చాల్సిన అవసరం లేదు, మామూలుగా పిండి అయితే సరిపోద్ది. ఇంకా ఈ వేగినవి నేను తీసేసి పొడి తయారు చేస్తా. ఇదిగో చూడండి, పిండి చక్కగా మిక్సీలో వేసాను చూడండి, మెత్తగా, మరీ మెత్తగంటే మెత్తగా కాదు, ఇట్లా వేసాను. ఇంక ఇప్పుడు దీంతో ఇప్పుడు ముందు మీకు దలియా తయారు చేసి చూపిస్తా. మీరు ఇది ఒక్క స్పూను పిండేసి జావలాగైనా కాసుకోవచ్చు చెప్పాగా. ఇంక ఇప్పుడు దీనికోసం అదే దలియా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ దలియా ఎలా తయారు చేయాలో, అసలు ఎందుకు ఈ దలియా తినాలో నేను ఒక్కసారి మీకు చెప్తాను, వినండి. ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకున్నారనుకోండి, చక్కగా ఇది తయారు చేసుకొని మధ్యాహ్నం ఒక్కసారే తిని ఉదయము సాయంత్రము వండిన పదార్థాలు అట్టంటి వాటి జోలికి పోకుండా సరే లైట్గా టిఫిన్, మరీ డీప్ ఫ్రైలు, దోశలు, పూరీలు అలాంటివి కాకుండా
లైట్ గా ఏదో రెండు ఇడ్లీ అయ్యైనా గాని ఆ ఇడ్లీ అయినా మిల్లెట్స్ తోనో లేకపోతే పొట్టు మినపప్పు తోటో అట్ట చేసుకోండి మంచిదే అయితే ఎక్కువ ఎక్కువ తినకుండా తక్కువ వెయిట్ తగ్గాల అనుకున్న వాళ్ళు జ్యూస్ లొండ ఈ కాయి లొండ నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీరు ఫ్రూట్స్ తినండి చాలని ఈ ఉదయం కూడా బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ టిఫిన్ కూడా ఎక్కువ చేయకుండా ఉదయం కొన్ని కాయలు మళ్ళీ మజ్జిగ పలసట మజ్జిగ మంచినీళ్ళు అవి ఎక్కువ తాగుతూ ఉండండి ఇప్పుడు నేను త్రిఫలాత్రి కట్టుకు చూర్ణం తయారు చేశాను అది తింటా నేను ఇది భోజనం కనుక ఇది ఎలా కనుక చేశారంటే మీరు 3 కేజీలు దగ్గుతారు నెలకొచ్చి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇది తయారు చేయడానికి మీరు మిల్లెట్స్ దొరుకుతాయి కదా నేను మిల్లెట్స్ తీసుకొస్తే అన్ని పురుగులు పట్టినాయి మన ఇంటికి పని చేసేప్పుడు ఇప్పుడు దీనిలో కొర్రలను గోధుమ రవ్వ వేసా మీరు కొర్రలు వేసుకోవచ్చు అండు కొర్రలు వేసుకోవచ్చు గోధుమ రవ్వ అయినా కానీ ఎర్ర గోధుమ రవ్వ తెచ్చుకోండి నేను మీకు చూపించడానికి కానీ ఇదే ఇప్పుడైతే ఇంట్లో ఉంది ఏ అయినా సరే 2-3 రకాలు మిల్లెట్స్ చిరుధాన్యాలు 2-3 రకాలు వేసుకోండి కొర్రలు ఒక స్పూను ఇది అయ్యింది అరికెలు ఒక స్పూను ఊదలు ఒక స్పూను అట్ట వేసుకోండి 2-3 రకాలు 4 రకాలు వేసుకున్నా పర్వాలేదు ఒక్కొక్క స్పూన్ వేసుకోండి సరిపోయింది ఇక ఆకుకూరలండి 4-5 రకాలైనా సరే వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఏం వేస్తున్నానంటే తోటకూర మేము కొంచెమే చేస్తున్నాం అందుకని తోటకూర ఇది గోంగూర ఇది మెంతికూర మునగాకు ఇవి అన్నీ కొంచెం వేసుకోండి మళ్ళీ దీనిలోకి ఈ దలియాలోకి పెరుగు వేసుకుంటారు అవసరం లేదు పెరుగు చట్నీ అది అంత ఏం అవసరం లేదు ఇప్పుడు మీరు ఇది కూడా చాలా మంచిది అన్నమాట ఈ వేరుశెనగ గుళ్ళు నేను ఈ శనగలు వేస్తున్నా మీరు కందులు ఉంటే కందులు వేసుకోవచ్చు శనగలు వేసుకోవచ్చు పెసలు వేసుకోవచ్చు పప్పు ధాన్యాలు అన్నమాట వేసుకోవచ్చు ఇవి మినుములు పొట్టు మినుములు ఇవి మినుములు పెసలు కూడా వేసుకోవచ్చు మీరు కొంచెం ధనియాలు వెల్లుల్లి ఇది కొలెస్ట్రాల్ కరగటానికి బాగా ఉపయోగపడింది కాబట్టి వెల్లుల్లి జీలకర్ర సైంధవ లవణం కొంచెం కరివేపాకు మీరు ఇంకా కూర ఏమి లేకుండా తినాలంటే 2 మిరపకాయలు వేసుకోండి దీనిలో ఇదంతా పౌడర్ చేసేటప్పుడు ఇప్పుడు దీనికి ఇదిగో దేంతో ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మీరు తీసుకుంటే 7 గ్లాసులు నీళ్లు పడతాయి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక కప్పులో పోసేసి దీంతో 2 గ్లాసులు నీళ్లు దీనిలో పోయాలి నేను కొలిసి పెట్టుకున్నాను పోసి వండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు 5 గ్లాసులు నీళ్లు ఒక పాత్రలో పోద్దాం పోసి దానిలో ఇది వేసేద్దాం వేసి ఈ సగం ఉడికిన తర్వాత ఈ ఆకుకూరలు వేద్దాం ఇది ఇప్పుడు నేను పొయ్యి మీద పెడతాను ఇవన్నీ వేయించి పొడి చేసుకుందాం పొడి చేసుకున్న తర్వాత దాలియా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చూడండి పొయ్యి వెలిగించి బాండీ పెట్టాము దానిలో వేరుశెనగ గుళ్ళు వేద్దాం మీ ఇష్టం మీకు కుదరకపోతే అన్నీ ఒక్కొక్కటి వేయించుకోండి కుదిరితే ఇగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అట్ట వేయించుకోండి ఈ 2 ఒకేసారి వేగుతాయి ఇప్పుడు వీటిని సిమ్లో పెట్టి చక్కగా వేయించుదాం చూడండి సిమ్లోనే పెట్టండి పెద్ద సేగొద్దు సిమ్లో పెట్టి ఆయిల్ లేకుండా డ్రైగా వేయించండి ఇదిగో పక్కన ఈ పొయ్యి మీద ఇది పెట్టాం కదా ఇది సగం ఉడికింది ఇప్పుడు మనం దీనిలో తరిగి పెట్టుకున్న ఆకుకూరలన్నీ వేసేద్దాం ఇదిగో చూడండి ఈ కూరలో వేసేద్దాం వేసేసి మూత పెట్టి సిమ్లో పెడదాం ఒకసారి కలుపుకొని కలిపి సిమ్లో పెట్టేద్దాం ఇప్పుడు వీటిని ఎలాగే సన్న సగం మీద వేయించుదాం చూడండి ఇప్పుడు ఇవి సగం వేగినాయి ఎలా వేగిన తర్వాత మనం ఈ మినుములు కూడా వేసేద్దాం ఇవన్నీ ఎందుకు వేస్తున్నామంటే ఆకలి కాకుండా ఉంటుంది ఎక్కువసేపు అందుకు ఇంకెందాక నేను మీకు ఒకటి చెప్పలేదు మర్చిపోయాను 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకోండి ఎముకలు కూడా పటిష్టంగా ఉంటాయి అన్నమాట ఇవి కూడా వేయించుదాం అవి వేగినాయండి ఇప్పుడు ఇవి ఈ ధనియాలు ఆ 2 ఎండుమిరపకాయలు తుంచాను అన్నమాట అసలు 2 మిరపకాయలు వేసుకోకుండా తినగలిగిన వాళ్ళు తినొచ్చు పర్వాలేదు మరి ఇంకా కూరగీర ఏం అవసరం లేదు ఇందుట్లోకి అందుకని ఆ 2 ఎండుమిరపకాయలు వేసాను అన్నమాట ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేద్దాం ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేద్దాం 2 రెబ్బలు వేసాను మంచి గుమగుమలాడే వాసన కోసం ఇప్పుడు మళ్ళీ తర్వాత అవి వేగిన తర్వాత లాస్ట్లో ఇవి కొంచెం వేగనిద్దాం కరివేపాకు కూడా ఇప్పుడు ఈ నువ్వులు వేసేద్దాం
జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంక ఈ వేగినవి ఇంక దింపేసి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేద్దాం ఇప్పుడు దీనిలో ఇది సరిపడ ఇది ఇంత ఎక్కువైంది కొంచెం ఇంకా పగలగొట్టేస్తా ఉప్పును ఈ వెల్లుల్లి వేసి నేను పొడి చేసుకొని తీసుకొస్తా చూడండి ఇప్పుడు మనం వేసిన ఈ కొర్రలు ఇది అంత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ఈ నీళ్లు కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని దీనిలో పోసేద్దాం పోసేసి తిప్పుదాం అలా తిప్పుదాం గట్టిపడి తిప్పేటప్పుడు తిప్పుతూనే ఉందా ఇప్పుడు ఈ పిండి పోసిన తర్వాత ఇక ఇలా వచ్చింది కదా ఇవన్నీ మనం పప్పులు పొడేసుకొచ్చామే ఆ పొడి దీంట్లో మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి వేసుకొని చక్కగా కలిపేయండి ఇప్పుడు ఇలా చక్కగా కలిపేసాం కదా ఆ పొడి కూడా వేసుకొని ఇంక ఇది అయిపోయింది దింపేయాలి మీకు ఒక మాట చెప్పాలి మీరు దీనిలో వేసుకునే పొడులు ఏయైనా సరే పొట్టు తీయొద్దు పొట్టు తీయకుండా వేసుకోండి ఆ మిల్లెట్స్ కనుక వేసుకునేటట్టయితే ముందుగానే కొంచెం నానబెట్టుకోండి ఇంకా తొందరగా ఉడుకుతాయి అది ఇంక ఇప్పుడు దీన్ని తీసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇంకా దీనివల్ల మీకు అసలు ఇంకా ఆకలే కాదు చక్కగా టేస్ట్గా ఉంటుంది ఆకలి కాకుండా ఉంటుంది మధ్యాహ్నం ఒకసారి తినండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి మీకు చూపిస్తా ఇప్పుడు దీన్ని ఈ బౌల్లోకి తీసుకుందాం మొత్తం బౌల్లో వేసేస్తా అదిగో చూసారుగా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఇదిగో చూడండి మీరు స్పూన్తో తీసుకొని తినేటట్టు వీలుగా ఉంటుంది చక్కగా నేను చెప్పినట్టు చేసుకోండి మీరు తినండి ఎంత ఆరోగ్యంగా ఉంటారు ఇందుట్లో అన్నీ ఉండయి మనకు పోషకాహారం అనమాట ఫుల్ ఇంకా మనం ఏం తినకపోయినా కూడా పర్వాలేదు అంత సూపర్ అంటే సూపర్ సరేనా చేసుకొని తప్పనిసరిగా తినండి మీరు ఆరోగ్యంగా ఉండండి మీకు నచ్చిందా లేదా చెప్పండి.